అంటే నన్ను ఎన్ని విధాలుగా చూపెట్టాలో అన్ని విధాలుగా చూపించేశారండి. ఎంత చెండాలం కాకపోతే కుక్కలతో ఫోటోలు కూడా పెడుతున్నారండి. ఇంకెంతవరకు కించపరచాలని అంటే, పోలీస్ అతను హీరో అయ్యాడు, అతని సపోర్టర్స్ ఉన్నారు, ఇప్పుడు మారుతి గారు సపోర్ట్ ఉంటారని ఇలా చేస్తున్నారండి. ఇప్పుడు నాకు నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే, టీజర్ కూడా రిలీజ్ కాకముందే మీ మధ్య జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఒక వీడియో రూపంలో ఇప్పుడు పెట్టారు. రేపు సినిమాలో కూడా మీకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇష్యూస్ కానీ ఏమైనా పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? అయ్యో, సో మీకు తెలియని ఇంకొక తెలియని విషయం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆర్జీవితో సినిమా చేయబోతున్నాను అని శేఖర్ భాష బయటికి ఒక అతనికి మాట్లాడడం జరిగిందండి నా గురించి. సో నా కథ సినిమా అయితే చేస్తాను శేఖర్ భాష, అందులో హీరో శేఖర్ భాష చేస్తాడండి, ఆర్జీవి డైరెక్టర్. అదే అదే మిమ్మల్ని ఈ సినిమాలలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా చిత్రీకరించబోతున్నారు, పైగా దాంతోపాటు డ్రగ్స్ సంబంధించిన విషయాలను కూడా పెట్టి మిమ్మల్ని ఈ రకంగా చిత్రీకరించాలని అనుకుంటున్నారని అనుకుంటా. అవునండి, నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, 11 సంవత్సరాలు ఉన్న మనిషినేనండి నేను, నాకు కూడా నేను మనిషినే. ఇప్పుడు వదిలించుకోవాలి అన్న ప్రాసెస్లో నన్ను ఇంత చేస్తే నేను ఎలా బతకాలి? ఇంకోటి తను చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఉంది, మస్తాన్ సాయికి సంబంధించి కానీ మీరు మాట్లాడుకున్నది, తర్వాత రాజ్ తరుణ్తో రిలేషన్షిప్ ఉన్నది, తను ఏం చేయలేడు అన్నది, ఇవన్నీ కూడా చెప్తుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా చిత్ర హీరోటికి చెప్పింది రాజ్ తరుణ్ అనుకుంటారా? మరి అసలు ఆ విషయాలు నాకైతే తెలియదండి, నాతో సంసారం చేశాడు, మరి సంసారం మ్యాటర్ లేని అబ్బాయితో మరి మాల్వీ మల్హోత్ర ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది కదండి, మరి ఈ అమ్మాయిని అడగాలి మరి మ్యాటర్ ఉందో లేదో, అది సినిమానా నిజంగా మ్యాటర్ లేదా, మరి ఎవరు యుఎస్ ఫ్రెండ్ అని అంటున్నావు ఎందుకు, నువ్వే డైరెక్ట్గా చెప్పు, మరి అమ్మాయి పేరు సంయుక్తానో ఏమో ఏమిస్తానో మరి. ఓకే, నేను ఒకటి చెప్తాను, ఆల్రెడీ ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ పైన మీరు పోరాటం చేస్తున్నారు, విషయం కోర్టులో ఉంది, ఇప్పుడు రాజ్ తరుణ్ సంబంధించినటువంటి సినిమానే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, దాంట్లో మీ వ్యవహారాన్ని తీసుకొచ్చి రాస్తారనే పెట్టించాడు అని అనుకుంటున్నారా మీరు? ఎగ్జాక్ట్ మరి అంతే కదండి, సింపుల్ సినిమా ప్రమోషన్ అయితే అంతే కదండి, రాస్తారనికి తెలియకుండా అయితే జరగదు కదండి. అంటే మీరు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? ఎందుకంటే మీ విషయాన్ని వాళ్ళు సినిమా ప్రమోషన్ కోసము, అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా తర్వాత పక్కన పెడితే వాళ్ళైతే వాడుకుంటారు, ఒక అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఇన్వాల్వ్ చేసి మా కథ ఇన్వాల్వ్ చేసి వాడుకోవడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మా కథ ఇన్వాల్వ్ చేసి వాడుకునే రైట్ వాళ్ళు ఎట్లా లేకుండా చేస్తున్నారో, నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ఆ సినిమా నాశనం అవ్వాలని కోరుకునేది కూడా నేను కోరుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా మనం కాల్ చేస్తున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం తెలుసుకుందాము. ప్లీజ్ 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 చేయండి, కరెక్ట్ రాంగ్ కూడా తెలియాలి నాకు కూడా. సార్ ఒకసారి ప్రొడ్యూసర్స్ కాల్ చేయరా. అయితే లావణ్య ఒక మాట చెప్పండి, ఇప్పుడు ప్రతి శనివారము రాజ్ తరుణ్ వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర హాజరు కమ్మని చెప్పారు కదా? అవునండి. కోర్టులో చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు కదా? అవునండి. ఈ సమయంలో కోర్టులో ఈ మ్యాటర్ ఉన్నప్పుడు ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఇప్పుడు స్టంట్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? సరే సినిమాది పక్కన పెడితే మరి రాజ్ తరుణ్ వచ్చి సైన్ చేశాడా అండి? రాజ్ తరుణ్ రాలేదు. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? కోర్టు పోలీసులు హీరోకి ఒకలాగా పనిచేస్తారు, నార్మల్ జనాలకు ఒకటా అండి. ఓకే, రాజ్ తరుణ్కి కోర్టు ఇచ్చింది ఆదేశం 5 గంటలకి లోపు సైన్ చేయాలని, రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు, రాజ్ తరుణ్ ఎందుకు సైన్ చేయలేదు? అంటే ఏంటి, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని? రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తున్నారు అంతే కదండి, సపోర్ట్ చేస్తున్నారు కదండి. మొన్న రాజ్ తరుణ్ ఒక ఆడియో రిలీజ్ అయిందండి, డీసీపీ ఎవరో డీసీపీకి, డీసీపీ ఈ కేసు మీద 40 లక్షలు అడుగుతున్నాడని రాజ్ తరుణ్ ఇంకొక ప్రొడ్యూసర్తో మాట్లాడిన కాల్ కూడా ఉందండి. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం రాజేంద్రనగర్ డీసీపీ ఎంతో 40-50 లక్షలు అడుగుతున్నాడు ఈ కేసు గురించి అని రాజ్ తరుణ్ ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్ ఉందండి. అంటే దేనికి అడిగారని 40 లక్షల రూపాయలు? అంటే మిమ్మల్ని సైడ్ చేయాలని అడిగారో నాకు తెలియదండి, దేనికి అడిగారో నాకు తెలియదు. మీరేం అనుకుంటారు అంటే మిమ్మల్ని సైడ్ చేయాలనా, లేకపోతే మీరు సమర్పించిన దానికి పంపించడానికి మీరు సమర్పించిన ఎవిడెన్స్ ని కొలీజ్ చేయవనా? అంతే అయి ఉంటుందండి, నన్ను సైడ్ చేయడానికి అయ్యుండొచ్చు, రాజ్ తరుణ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే నేను ఏదైనా కేసు పెట్టినా లేకపోతే ఇంకేదైనా సెక్షన్ యాడ్ చేయాలని వెళ్ళినా నేను ఏది ఇచ్చినా అది జరగకుండా ఉండడానికి అట 50 లక్షలు అడిగారంట, 50 లక్షల నుంచి 30 లక్షలు అడిగారంట, ఆ 30 లక్షలు కూడా నేను పుచ్చుకోలేనండి అని డీసీపీతో అని రాజ్ తరుణ్ అన్నాడంట. ఆ విషయం తీసుకొచ్చి రాజ్ తరుణ్ ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నాడండి, ఆ కాల్ ప్రొడ్యూసర్ గారు నాకు పంపించారు. ఓకే, అంటే రాజ్ తరుణ్ డైరెక్ట్ డీల్ చేస్తున్నాడు.
రాజ్ సార్ డైరెక్ట్ గా డీల్ చేస్తున్నాడండి. రాజ్ సార్ వెళ్ళి కలిశాడంట డీసీపీ సార్ని వాళ్ళ ఆఫీస్ లో, వెళ్ళి నన్ను ఇందులో నుంచి బయట అయ్యండి, మీకు ఏం కావాలంటే అది నేను ఫార్మాలిటీస్ ఇస్తాను అని అన్నాడంట. అది స్వయంగా అతని నోటితో మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్ ఉందండి. ఇప్పుడు ఈ కేసులో ఆయన్ని ముందస్తు అరెస్ట్ చేయకుండా కోర్టు కూడా వెళ్ళాడు కదా ఇప్పుడు? అవునండి. అంటే ఆయన మీద ఉన్న బలమైన సెక్షన్సే కరెక్ట్ అండి. ఓకే ఓకే, ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడంట. సో అసలు ముందు నుంచి కూడా నేను వస్తున్నానండి, మీడియా ముందుకి తప్పించుకుంటూ తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరు తప్పించుకుంటూ తిరుగుతున్నారండి. అవునవును, ఎందుకంటే ఈ సినిమాకి ఇప్పుడు గత రెండు సినిమాలు ప్రమోషన్స్ కూడా, ఫస్ట్ సినిమా ప్రమోషన్కి రాస్తారని రాలేదు. అవును. రెండో సినిమా ప్రమోషన్కి ప్రసాద్ ల్యాబ్ లో పెట్టాడు. అవును. అప్పుడు మీడియా వాళ్ళంతా క్వశ్చన్ చేశారు. అవునండి. ఎందుకు మీరు బయటికి రాలేదు, ఎందుకు ఈ విషయం మీద మాట్లాడలేదు అని. అవునండి. ఆయన ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ మీద. అవునండి. కావాలని ఇట్లా చేస్తున్నా, నా మీద పగబట్టేసింది అని. ఇప్పుడు ఆ సినిమాకి అట్లా వాడుకున్నారు, ఇప్పుడు ఈ సినిమాకి ఏమో ఈఎంఐని తీసుకుంటున్నారు. ఆ సినిమా పోయినట్టే ఈ సినిమా కూడా పోతండి. ఇప్పుడు మీరు చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఒకటి, రాజ్ తరుణ్ కు ఒక డీసీపీ సపోర్ట్ చేస్తున్నారు, 40 లక్షల బ్రైబ్ తీసుకుంటున్నాడు అనేది ఒక అలిగేషన్. అది నీ అలిగేషన్స్ రాదండి, రాజ్ తరుణ్ స్వయానా తన వాయిస్ ఉన్నదే ఉంది. ఓకే, రికార్డ్ ఉందని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుత సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సంయుక్త, ఆ సంయుక్తకు సంబంధించి, రాజ్ తరుణ్ సంబంధించి పర్సనల్ చాట్ నా దగ్గర ఉందని అంటున్నారు. రెండోది అవునండి. అంతేనా? అవునండి. అంటే ఏంటి ఇప్పుడు మాల్వి మల్హోత్ర బయట పెట్టారు, తర్వాత ఇప్పుడు వీళ్ళది కూడా బయట పెడతారా? ఇప్పుడు మీ విషయాన్ని ఇప్పుడు పబ్లిక్ తీసుకొచ్చారని